Hallelujah. 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 Tandri vandanam. Tandri stotram. Tandri aradhana. Hallelujah. 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 ఒకసారి అందరూ కూడా కళ్ళు మూసుకొని ఈ ధ్యానంలో ఏకీభవించుదాం. కీర్తనకారుడు 34లో అంటూ ఉన్నాడు, నేను ప్రభు నాకు ఎల్లవేళలా వందనములు అర్పితును, నిరంతరము అతన్ని కీర్తింతును. ప్రభు నాకు చేసిన మేలుకు గాను సంతసించదను. ఈ సంగతిని విని దీన్ని ప్రమోదం చెందురుగాక. ప్రభునకు ఎల్లవేళలా వందనములు అర్పిస్తారట, నిరంతరం అతని కీర్తనలు పాడతారట. ఎందుకన్నా ప్రభు వారికి చేసిన మేలుకు గాంచి సంతోషంతో పాటలు పాడగలట. ఒకసారి మనమందరం కూడా ఆలోచన చేద్దాం, మన జీవితాన్ని పరీక్షించి చూద్దాం. ప్రభు మనకు చేసిన మేలు నిమిత్తమై మన జీవితాల్లో ప్రభు మనకు ఇచ్చినటువంటి అనుగ్రహాల నిమిత్తమై మన కుటుంబాల్లో ప్రభు చేసిన గొప్ప కార్యాల నిమిత్తమై ప్రభు నాకు ఉన్నది చేద్దాం. ఎల్లవేళలా వందనములు అర్పింతును అంటున్నాడు కీర్తనకారుడు. ఈ ఒక్క గంట సేపు మన ఆరాధన నడుస్తున్నంత సేపు ప్రభునకు వందన గీతాలు పాడుదాం. ప్రభా, నేను ఎక్కడ ఉన్నా ఏమి చేస్తూ ఉన్నా నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నావే, నన్ను నడిపిస్తూ ఉన్నావే, అనేక బాధలతో ఉన్నప్పుడు నన్ను ఓదార్చావే, అనారోగ్యంతో ఉన్నప్పుడు మాకు స్వస్థతను దయచేసేవే. నీ మేలు ప్రభా లెక్కలేనివి ప్రభా, లెక్కించలేని ప్రభాను నువ్వు చేసిన చేయటముల కాదు. తీర్చేద్దాం, ప్రభు నాకు చేసిన మేలకు గాను సంతసింతును, ఈ సంగతి విని దీనిని ప్రమోదము చెందుతూ గాక. ఈనాడు మనమందరం కూడా గుర్తు చేసుకొని ప్రభువాను నాకు చేసిన మేలు చాలా ఉన్నాయ్యా, నన్ను చూసి నా కుటుంబాన్ని చూసి అనేక మంది నిన్ను స్తుతిస్తూ ఉన్నారు. ఇదిగో ఒక ప్రార్థనా పితలు దేవుని అంటి పెట్టుకున్న విశ్వాసులు, అందుకనే ప్రభువుని అమితంగా ఆశ్రయించి ఉన్నారు అని ప్రభువ దేవుని కూడా సంతసిస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రమోదం చెందుతున్నారు ప్రభువ. మూడవచనంటూ ఉన్నారు, మీరు నాతో కూడి ప్రభు మహిమను కొనియాడు, మీరు కూడా నాతో కూడి ప్రభు మహిమను కొనియాడు. దయ సర్వేశ్వర, ఇక్కడ చేయని ప్రతి ఒక్కరిని కూడా మీరు సమర్పిస్తూ ఉన్నాం. నా జీవితాల్లో మీరు చేసిన మేలు అనేకం ఉన్నాయన, మిమ్మల్ని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి, ప్రార్థించిన ప్రతిసారి మాకు జవాబు ఇచ్చిన దాన్ని బట్టి ప్రభా మీ కొన్నాను తెలియచేస్తూ ఉన్నాం. కీర్తన కాదు వల్ల మేము కూడా మీరు చేసిన మేలకు వన్నాక సమర్పిస్తూ అందరూ కూడా ఘనముగా చెప్పుకునే భాగం చేయండి. ఇదిగో ప్రభు నాయన చేసిన మేలు నిమిత్తమై మీరు నాతో కూడా ప్రభుని స్తుతించుడు, నాతో కూడా ప్రభు నాకు వందనాలు అర్పించుడని కీర్తనకారుడు ఎంత గొప్పగా చెప్పుకున్నాడు, ఎంత ధైర్యంతో చెప్పుకున్నాడు. అటువంటి కృపావరము ఆ ధైర్యమును మాకు దయచేయమని వేడుకుందాం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియేత దేవా వందనం, ప్రియేత దేవా స్తోత్రం, ప్రియేత దేవా ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా.
ప్రార్థన అయితే ప్రైజ్ ది లార్డ్
ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ఎప్పుడైతే నీవు ప్రభుని భక్తితో ఆశ్రయిస్తావో ఎప్పుడైతే ప్రభువును భక్తితో సమీపించి ఆయన దగ్గర ఉంటావో నీలో ఉన్న భయాలు మొత్తం తొలగిస్తాడు అటు అంటున్నాడు నేను ప్రభువును ఆశ్రయింపగా అతడు నా భయములెల్లా తొలగించు ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ అందుకని మనం చేసే ఈ ఆరాధన మనం చేసే ఈ యొక్క ప్రార్థన కూటమి ఇది భయంతో ఉండకూడదు భక్తితో ఉండాలి భక్తితో నిండైన మనసుతో పూర్ణ హృదయంతో చేసే ప్రార్థన అయి ఉండాలి ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ఈ ప్రార్థన జరుగుతుంది కదా రెండు మూడు రోజుల నుంచి ఈ రోజు కూడా ఇలాగే చేద్దాం అనుకుంటే పొరపాటమ్మా నియమము కాదు ముఖ్యం ఇక్కడ నియమము కాదు అక్కడ ఏం ముఖ్యం నీ మనసు ముఖ్యం భక్తి ముఖ్యం ఈ రెండు లేకపోతే నీవు ఏమన్నా చేయి రోజా పూలు పెట్టి దారి అవునా పెద్ద పెద్ద ఒత్తులు ముట్టించేసి అంత వెలుగుమయం చేయి కనుకొత్తరు అలాగే మనము కూడా భక్తిగా ప్రార్థన చేస్తేనే ఫలితం ఉంటుంది భయముతో కాదు ప్రైజ్ ది లార్డ్ 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 కాబట్టి ఈ యొక్క గంట సేపు ఈ యొక్క గంట సేపు కూర్చున్న ఈ యొక్క సమయం మనకు ఉపయోగపడాలి దీనికి ఫలితం ఉండాలి ప్రార్థన ఆలకించబడాలి అందుకనే భక్తిగా నిండాయన మనసుతో ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేద్దాం ముందుగా ప్రేమ దేవునికి వందనాలు తెలియజేస్తూ వందనము దేవ వందనము అంటూ ఆ పాట పాడుకుంటాం ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి పాడుకోవాలి ఎప్పుడైతే భయపడి ఎవరికి ప్రభువున నీ బలహీనతలకు కాదు నిన్ను నిందించేవారికి కాదు నిన్ను అపహసించేవారికి కాదు నిన్ను చూసి నవ్వేవారికి కాదు లేకపోతే నీ మీద ఉన్న అధికారులకు కాదు ప్రభువునకు భయపడి ఆయన ఆరాధిస్తే ఆయన నమ్ముకొని ఉంటే అక్కడ వాక్యం అంటుంది అదే కీర్తన 10వ వచనం చదవండి 34:10 సింహపు పిల్లలు ఆహారము దొరకక
అలమటించును కాని ప్రభువును ఆశ్రయించు వారికి ఎల్లమెల్లలు ప్రైజ్ ది లార్డ్ ఈ వచనం వినగానే మీకు ఏం గుర్తుకు రావాలి ఎవరు గుర్తుకు రావాలి అతని దూత శిబిరము పన్నును ప్రభువునకు భయపడు వారి చుట్టూను అతని దూత శిబిరము పన్నును సకల ఆపదల నుండి వారిని కాపాడును సకల ఆపదల నుండి వారిని కాపాడును ఇంటికి వచ్చే ముందు మీరు ఒకటి దాటి వచ్చారు ఏంటది ఇంటికి వచ్చే ముందు ఒకటి రెండు దాటి వచ్చారు ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ రెక్కలు కట్టుకుని ఎవరైనా వచ్చారా ఎగురుకుంటూ రాలేదు కదా రెండు సార్లు దాటాలి ఒకటేమిటి కాలువ ఏముంది కాలువ దాటారా లేదా లోపల దిగి వచ్చారా దాటి వచ్చారు రెండోది ఏంటి అమ్మా గేటు కంటే ముందు పెద్ద దూలం అడ్డంగా ఉంది అక్కడ అవునా పెద్ద దూలం ముద్దు 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 ఒకటి పెద్దగా పెట్టారు నీ ముందుంది కాలువ కాబట్టి నువ్వు దాటగలిగావు నీ ముందు ఒక చిన్న ముద్దే కాబట్టి నీ అంగ గిట్టిగేస్తే ఏమి కాకుండా అక్కడ పాదం మోపవచ్చు గుడి పక్కన కాలువ ఉంది దాన్ని ఎవరైనా దాటుతారా గుడి పక్కన పక్క గోడ కాలువ కాలువ ఉంది కదా దాన్ని దాటుతారా వంతుని లేకుండా దాటుతారా దాటుతారా లేదు గేట్ ఎక్కిపోయే వాళ్ళు ఉన్నారు కానీ గేట్ ఎక్కిపోయి క్రికెట్ ఆడే ఆడేవాళ్ళు ఉన్నారు కానీ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ అమ్మా చిన్న కాలువ పెట్టి దాటుతున్నావు కొంచెం పెద్దదైతేనే నీకు భయం ఇంకా ప్రవహించి పెద్ద కాలువ నది అయితే దాటుతావా లేదు అది ఎర్ర సముద్రం నీ ముందు ఉంటే ఎర్ర సముద్రం దాటగలవా దాటగలవా దారి లేదు ఇంకా అదే నీకు దారి ఆ ఊడిపోవటానికి నువ్వు పారిపోవటానికి రక్షించబడటానికి నీకు దారేమి లేదు అదే దారి నీకు దాటగలవా నువ్వు ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ఆ ఎదురుగా సముద్రం ఉంది వెనకాల తరుముతూ ఉన్నారు వెనకాల తరుముతూ ఉన్నారు ఎలా నువ్వు దాటుతావు దాటొచ్చు దాటగలవు ఎప్పుడు ప్రభు నాటి పెట్టుకుని ఉంటే ప్రభు నీకు సహాయిగా వస్తే ప్రభు నీకు మేఘ స్తంభంగా అక్కడ ఉంటే అగ్ని స్తంభంగా అక్కడ ఉంటే చిన్న కాలువ కాదు గుడి పక్కన కాలువ కాదు ఎర్ర సముద్రం కాదు ఏదైనా దాటుతావు నీకు కావాల్సింది ఏమిటి ప్రభు ప్రభు లేకపోతే ఆ కాలువలో దిగి పడి కూడా చనిపోతాడు కాలువ ఎంత ఉంది ప్రైజ్ ది లార్డ్ చెప్తారు కదా అరటి పళ్ళు తింటే పళ్ళు ఊడిపోతాయి అంట కొన్ని సందర్భాల్లో అలా ఉంటుంది అరటి పళ్ళు తింటే పళ్ళు ఊడిపోయే బ్యాచ్లు ఉంటాయి అట్లా సామెత ఉంది కదా సముద్రం అనేది ఇంటి ప్రక్కన ఎప్పుడు జరుగుతాయి ఇవన్నీ ఎప్పుడు దాటుతావు అంటే ప్రభు దగ్గర ఉన్నప్పుడు దోమలు ఇవ్వలేవు ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ఒకటే గమనించాలి ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలకు ఆయన సహాయం చేసిన దాటుటకు సహాయం చేసిన ప్రభువు ఇప్పుడు కూడా మనకు సహాయం చేస్తాడు ఎప్పుడు నువ్వు ఆయనతో ఉన్నప్పుడు చెప్పింది చేసినప్పుడు
ప్రభు ఏం చెప్పాడు వాళ్ళకి, ఇదిగో నాయన ఆ రాత్రి మీరు విందు చేసుకోండి, ఒక గొర్రె పిల్లను వధించండి. సంథింగ్ ఫెల్డ్ ఆన్ ప్రభు. ఒక నియమం పెట్టాడు, మీరు ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, ఇంటి గడప ఎప్పుడు దాటాలి, దాటే సమయంలో ఏమేమి తీసుకుపోవాలి అని మొత్తం నియమం పెట్టాడు. విందునికి ఎవరు పిలవాలి, ఏంటి కథ అని ప్రశాంతంగా కింద సాపేసుకోండి, ఇస్త్రాగు పరుచుకోండి. ముందు దేంతో ప్రారంభిస్తారు, స్వీట్ వచ్చింది ఈ మధ్య, స్వీటు అప్పడం గోంగూర పచ్చడి ఇట్లా కూర్చొని చాపేసుకొని తిని ప్రశాంతంగా తినందయ్యా అని చెప్పాల. ఏమని చెప్పాడు, నడుమునకు పట్టికట్టు, చెప్పులు ధరించు, తొడుగు నువ్వు, చేతులు కర్ర పట్టుకో. ఎందుకని సిగ్నల్ ఇస్తా, ఎప్పుడైతే అప్పుడు సిగ్నల్ ఇస్తా. అంతేగాని అప్పుడప్పుడు మూట సర్దుకొని ప్రభు ఆగు బట్టలు మార్చుకోవాలి, ప్రభు ఆగు బొట్టు పెట్టుకోవాలి, గుడి గంటలు పడుతున్నారు, ఇప్పుడు మేకప్ వేసుకోవాలి, ఈ బ్యాచ్ లేదు. అక్కడ అక్కడ ఏం చెప్పాడు, రెడీగా ఉండు అంతే. నువ్వు తినే సందర్భం కూడా రెడీగా ఉండు, నేను అప్పుడు తయారవుతాను, తిన్న తర్వాత ఆరాంసే బయలుదేరతాను ప్రభు అంటే ముంచేవాడే, మొత్తాన్ని ముంచేవాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభు మనతో ఉండాలి, మనం మన కష్టాలు దాటాలి, చిన్న చిన్న సమస్యలన్నీ కూడా అధిగమించాలంటే ప్రభు మనతో ఉండాలి. ప్రభు మనతో ఉండాలంటే ఆయన చెప్పిన ప్రకారము నడుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇది మనకు చాలా అవసరం అమ్మా, ఇది మనకు చాలా అవసరం. చాలా సందర్భాల్లో మనకి ఏమి కావాలో మనం అడుగుతాం, కానీ ప్రభు నాకు ఏమి కావాలో, ప్రభు మన దగ్గర నుంచి ఆశించేది ఏమిటో అది మనం ఇప్పుడు కూడా ప్రశ్నించుకో. నాకేమి కావాలి, నాకేమిటో మనం అడుగుతాం. ప్రభు దాటాలి అంటాం, అప్పుడేమంటాడు, అయ్యా దాటాలంటే ముందు చెప్పులు వేసుకో, ముందు చెప్పులు వేసుకో. నీకు ప్రమాదం జరగకుండా ఉంటే కర్ర పట్టుకో చేతిలో, నడుము కట్టుకో, ఆ నియమం పాటించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ముందు మేలు జరిగాయి మన జీవితంలో. కీర్తన 34 ఈ రోజు అంతా నేను చెప్పింది. కీర్తన 34 1-2 ఏమంది, ప్రభు నాకు ఎల్లవేళలా ఉన్నాడు తెలియజేస్తాను, ఎందుకని ఆయన నా ఎడల చేసిన మేళ్ళు చాలా ఉన్నాయి. సంతసముతో ఎప్పుడు కూడా ఆయన పాటలు పాడతాను. 2 ఏమంటున్నాడు, ఇదిగో ఆయన దగ్గర ఆయన దరి చేరితే, ఆయన చెంత నేను కనుక ఉండగలిగితే నా భయములెల్లా తొలగిస్తాను. 4 ఏ రోజు ఏమన్నాడు, ఎవరైతే ప్రభునకు భయపడునో ఆయన చుట్టూ ఏమైపోతుందంట, దూతలు శిబిరము నిలుపుకుంటాయి, శిబిరాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న కీర్తనలో ఎంత లోతైన భావాలున్నాయి చూడండి, ఎంత లోతైన భావాలున్నాయి చూడండి. అందుకనే ఈ పాట పాడుకుంటూ, ప్రభువా ఆనాడు నువ్వు అన్ని దాటించావు, ఈ పాటను ఆధారం చేసుకొని, నేర్పుమయ్యా నజరయ్యా అనే పాటను ఆధారం చేసుకొని, ఆనాడు ఎర్ర సముద్రం జయించే విధముగా, ఎర్ర సముద్రం చీల్చవు నాయన, ఈనాడు కూడా మాకు ఆపదలన్నీ తొలగించండి, మా సోదరులను జయించడానికి మాకు శక్తిని దయచేయమని ఆ ప్రభును ప్రార్థించేద్దాం. ఆ రోజు సింహం ఫాస్టింగ్ అనండి, ఆ రోజు సింహము ఫాస్టింగ్ ఏ. ఎందుకని వాళ్ళందరూ అనుకున్నారు, రోజు దూడనో మేకనో దేన్నో వేస్తాము కదా, ఇప్పుడు ఈరోజు ఎవరిని వేసాము, దానియల్ని. మంచి మనిషి, హ్యాపీగా శాకాహారం తిని పుష్టిగా ఉన్నటువంటి దానియల్ ఆ సింహపు బోల్లో పడేసినప్పుడు సింహం తిన్నదా లేకపోతే ఉపవాసం చేసిందా, ఉపవాసమే కదా, ఉపవాసమే కదా. సింహం ఆహారం లేక అలమటించును, ఉపవాసం చేయను, నీ దగ్గరకు వచ్చి ఫాస్టింగ్ ఫాస్టింగ్ అంటుంది, నీ సమీపానికి కూడా రాదు ప్రభు చెప్తున్నారు. సింహపు పిల్లలు ఆహారం లేక అలమటించును, కానీ ప్రభును ఆశ్రయించు వారికి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము ప్రభుని ఆశ్రయించాం, ఈ కుటుంబం దగ్గరకు వచ్చి ప్రభుని ఆశ్రయిస్తూ ఉన్నాం. ప్రభువా
నిన్ను నువ్వు తలుసుకుంటే ఏదైనా దాటగలం, ఏదైనా దాటగలం. ఏ సమస్య ఉండదు మా ఇంద్రుడు, ఏ లోపము కూడా ఉండదు. ఏ లోపము కూడా మీకు పెద్దది కాదు. ఎర్ర సముద్రాన్నే పిలిచిన వాడు, అక్కడ రోడ్డు వేసిన వాడు, ఆటంకములన్నీ కూడా తొలగించేవాడు అతడే, నడిపిస్తాడు దగ్గరుండి. తర్వాత వచ్చిన చదవండి, అది కాదు 17 వచ్చిన చదవండి. నీతిమంతులు మొరపెట్టినచో ప్రభువు ఆలించును, సకల విపత్తుల నుండి వారిని కాపాడును. 18 వచనము, వేదల వలన గుండెలు పగిలిన వారికి ప్రభు చేరువలనే. ఇప్పుడు ఇంకొకసారి 17 వచనం, నీతిమంతుడు మరపెట్టినచో ప్రభువు. ప్రైస్ ద లార్డ్, ప్రైస్ ద లార్డ్, ప్రైస్ ద లార్డ్. ఒక్కసారి జ్ఞాపకపరచుకోండమ్మా, ఈ రోజు నువ్వు చేసిన పని ఏమిటి, ఈ రోజు నువ్వు మాట్లాడిన మాట ఏమిటి. ఏమన్నా అబద్ధాలు ఆడేవా? ఎవరి మీద తాడీలు చెప్పేవా? ఒక చోట ఉండి ఇంకొక చోట ఉండాలనే అబద్ధం పలికేవా? చదవమన్నది చదువుకున్నావా? హోంవర్క్ చేసావా? ఇంటి దగ్గర ఆయన చెప్పిన మాట, ఆమె చెప్పిన మాట నువ్వు పాటించావా? ఒకసారి ఆలోచించేసుకో. రోజంతా తప్పులు చేస్తూ, రోజంతా నిష్ట ప్రకారం ఉండి సాయంత్రం నేను నీతిమంతునంటే కుదురుతుందా? అందుకే వాక్యం ఏముంటుంది, నీతిమంతులు ప్రార్థన చేస్తే దేవుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే మనకు అర్థం కాదు, కానీ మన పూజా క్రమంలో ఎందుకు పశ్చాత్తాప క్రియలో ముందెందుకు పెడతారో మనకు తెలియదు. ముందెందుకు జలప్రోక్షణ ఎందుకు జరుగుతుంది, తీర్థాలు ఎందుకు చల్లుతారు, ప్రార్థనక ముందు ఈ పాపోచ్చారణ దేనికో అర్థం కాదు. అది ఎందు అక్కడ మనం పాప సంకేతం అంటే, ఇక్కడ వీళ్ళు బయలుదేరతారు మెల్లిగా, పాపాలు రోడ్డు మీద ఒప్పుకుంటూ వస్తారేమో, పాపాలను కూడా రోడ్డు మీద ఒప్పుకుంటూ వస్తారేమో. అక్కడ పాప సంకేతం జపం చెప్తా ఉంటాము, వీళ్ళు బయలుదేరి వస్తూ ఉంటారు. ఎందుకని, ముందు నీతిగా మనం ఉండాలి, మలినం లేని వారిగా ఉండాలి. ఎందుకంటే నీతి మంతులు ప్రార్థన చేస్తే ప్రభు ఆలకిస్తాడు. నీవు నేను కాదు, రోజంతా మన ఇష్ట ప్రకారం ఉండి మనం అనుకున్నదల్లా చేసేసి, నోటికొచ్చిందల్లా మాట్లాడి, చేతికొచ్చిందల్లా చేసేసి సాయంత్రం ప్రభు ప్రభు అంటే ప్రభు ఏమంటాడు, ఏం చేసావయ్యా, ఏం చేసావమ్మా నువ్వు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే ఒక్కసారి కళ్ళు మూసుకొని ఒక్కసారి నీ జీవితాన్ని పరీక్షించి చూడు, నిన్న ఈ రోజు ఈ వారం అంతా ఏం చేసే అవసరం ఉంది. ప్రభు ఆజ్ఞల ప్రకారం ఉన్నావా, నీ ఆత్మ చెప్పిన దాని ప్రకారం ఉన్నావా లేదో చూడు. ప్రార్థన చేస్తూ ఉన్నావే, నీ ప్రార్థన ఆలకించాలంటే ప్రభు ఇస్తున్న కండిషన్ ఏమిటి, నీతిగా ఉండు. నీతి మంతులు ఆలకించిన ప్రార్థించిన ప్రభు ఆలించును. ఎవరు కూడా ఏ శోధన లేకుండా ఈ ప్రార్థనలోకి భవించండి. ఒక్కసారి మనం చేసుకోమా, ఒక్కసారి ఆలోచన చేయి, నేనేమి చేశావు, ఏ రోజు ఏమి చేశావు, ఒక్కసారి ఆలోచన చేయి. నువ్వు మాట్లాడిన మాటలు ఒకసారి జ్ఞాపకపరచుకో. ఇంట్లో సమాధానంగా ఉన్నావా, ఇంట్లో మనస్పర్ధలు ఉన్నప్పుడు నువ్వు క్షమాపణను ఇచ్చావా, ప్రేమను పంచావా, ఒక్కసారి జ్ఞాపకపరచుకో. నువ్వు పనిచేసే సందర్భంలో కానీ నీ చాయతీగా ఉన్నావా, నీకు ఇచ్చిన పనిని మంచిగా నిర్వహించావా, ఒక్కసారి జ్ఞాపకపరచుకో. బలహీనతలు ఉంటాయి, శరీర ఇచ్చలు ఉంటాయి, మనిషి ప్రకారం మనం ఉండాలనుకుంటాం, కానీ ఆత్మ ఉన్నదే హెచ్చరిస్తూ ఉంటుంది. అందుకే ప్రార్థన చేయి, ప్రభువా నేను ఈరోజు చేసిన ప్రతి పనిని మీకు సమర్పిస్తూ ఉన్నాను, ప్రతి పనిని మీకు సమర్పిస్తూ ఉన్నాను. అది చెడైనా మంచైనా, ప్రభువా చెడు ఉంటే, తప్పులు ఉంటే మన్నించండి, నన్ను పరిశుద్ధమే చేయండి. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా ఈ కుటుంబం దగ్గర చేరానయ్యా,
ఒక సంఘంగా ఉన్నామయ్యా, ఒకే ఉద్దేశంతో ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. ఈ ప్రార్థన మాకు వృధాగా పోకూడదు నాయన. ప్రార్థన ఆలకించాలి, ఆలకించాలంటే నన్ను కడిగాయా ముందు, నన్ను శుభ్రపరచు, పవిత్రమైన మనస్సుతో ప్రార్థన చేసే ఒక వరాన్ని దయచేయి. ఈ కుటుంబం చేరేమయ్యా, దంపతులు పిలువగా వచ్చాము నాయన, వారి హృదయ కోరిక నెరవేరాలని ప్రార్థన చేయడానికి వచ్చామయ్యా. మా ప్రార్థన ఆలకించండి. నీతి మంతులు ప్రార్థించగా నువ్వు ఆలకిస్తానంటున్నావు. మమ్మల్ని శుభ్రపరచండి, మాకు పాప క్షమాపణ దయచేయండి. శరీరీచ్ఛల ద్వారా తుంటరి తనము ద్వారా చేసిన ప్రతి పాపాన్ని మన్నించండి అయ్యా. మా ప్రార్థన ఆలకించండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. అందరం కలిసి సర్వశక్తుల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, అందుచేత నిత్య కలిగిన పరిశుద్ధ మరియు సకల దూతలను కుమీతులను సహోదరి సహోదరులారా, మిమ్మల్ని నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థిపోలేనని ప్రతిమాలుచున్నాను. అందరం కలిసి దోషులు పైన చూపు పాట నెంబర్ 125 ఈ పాటను భక్తిగా పాల్గొందాం. మరొకసారి ప్రభు మన్నింపును వేడుకుందాం. మీ వాక్యం వింటూ ఉండగా మీ ఆత్మతో నింపండి. ఇప్పటి వరకు కూడా ప్రభువ నడిపించారు, శక్తినిచ్చారు. మీ పాటల రూపంలో మహిమపరచటానికి ఘనపరచటానికి ప్రభువ మీరు మాకు సమయాన్ని శక్తిని దయచేశారు, మంచి స్వరములను దయచేశారు. మీకు స్తోత్రమయ్యా. ప్రభుకున్న ప్రతి ఒక్కరిని మీకు సమర్పిస్తూ ఉన్నాను. అందరితో మాట్లాడండి, అందరితో మాట్లాడండి, వాక్యం ద్వారా మాట్లాడండి. మీ మాట ప్రభువ మా చెవులలో మాత్రమే కాదు నాయన, మా మనస్సులలో హృదయములో నాటబడాలి. మాతో మాట్లాడండి ప్రభువ, మాతో మాట్లాడండి నాయన. హృదయం అనే తలుపు దగ్గర ఉంటా ఉన్నావు, మా ద్వారములు తెరవండి. బలహీనములు నాయన, శరీరేచ్ఛ వలన, అనేక ఆలోచనల వలన మీకు దూరంగా వెళ్తూ ఉన్నాం. మీరు ఎన్నిసార్లు తట్టుచూ ఉన్నా, మీ ఆత్మ మమ్మల్ని ఎన్నిసార్లు హెచ్చరిస్తూ ఉన్నా, వద్దు వద్దు అంటున్నా, మేము ధిక్కరిస్తున్నాం, ఆలకించటం లేదు ప్రభా. మమ్మ మన్నించండి. ఈ రాత్రి కాల సమయంలో ఇదిగో ఈ కుటుంబంలో చేరాం, ఈ కుటుంబంలో చేరాం అయ్యా. ఈ దంపతుల కోరికను మీరు మన్నించండి, మా ప్రార్థన ఆలకించండి. మీ వాక్యం వెదజల్చూ ఉండగా మేమందరం కూడా మా హృదయాలు తెరచి వాక్యాన్ని స్వీకరించి ఫలించే క్రైస్తవులు మమ్మల్ని చేయమని, వినుదక శక్తిని దయచేయండి, మాట్లాడుతూ ఉండగా ఆత్మను దయచేయండి. ఎటువంటి శోధన లేకుండా ప్రభా వాక్యాన్ని అంతా కూడా ప్రభా వినే భాగ్యం దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. మన ఆదరణ క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రైస్ ద లార్డ్. అదే కీర్తన 34వ కీర్తన 22వ వచనం. ప్రభువే తన భక్తుల ప్రాణములను కాపాడును, ఆయనను శరణ వేడువారు దండనమును. ప్రైస్ ద లార్డ్, ప్రైస్ ద లార్డ్. ఇక్కడ అభయం ఇస్తున్నాడు దేవుడు. ఒకే కీర్తనలో
ఒకే కీర్తనలో దావీదు గారు పాడుకున్న ఒకే ఒక కీర్తనలో ఎంత లోతైన భావాలు ఉన్నాయి చూడండి. ముందేమో స్తుతులతో ప్రారంభించాడు. మొదటి వచనం రెండవ వచనం ఎలా ఉంది? వందన సమర్పణతో ప్రారంభించాడు. రాను రానిమన్నాడు. భయము భక్తి ఆశ్రయ దుర్గము అన్నాడు. నమ్ముకుంటే ప్రభుని అంటి పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూడండి అన్నాడు. తర్వాత భాగంలో ఏమన్నాడు? నీతి మంతులు పాపములకు దూరంగా ఉండాలి, దుష్టులకు దూరంగా ఉండాలి అన్నాడు. భయపెట్టాడు. చివరికి వచ్చేలేక మళ్ళా ఆ భయం. చదువు ఇంకొకసారి 22 అంతకంటే లేదు ఇంకా. ప్రభుయే తన భక్తులను ప్రాణములను కాపాడును, ఆయనను శరణు వేడు వారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకని ఎప్పుడు కూడా మొహమాట వద్దు, ఎప్పుడు కూడా మొహమాటము వద్దు. పాపం చేసేనే ప్రార్థన చేయొచ్చా లేదో అని సందేహం వద్దమ్మా. ఆశ్రయకర్తగా దేవుని అనుకుంటే శరణ చూచినా అన్ని దండలను నీకు వచ్చే శిక్షణ కూడా తీసివేస్తారు ప్రభు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకనే ఇంటికి వెళ్ళాక, ఇంటికి వెళ్ళాక ప్రార్థన అయిపోయిన తర్వాత నిద్రపోయే ముందు ఈ 34వ కీర్తన మరొకసారి చదువుకొని మరొకసారి నెమ్మదిగా నిద్ర వస్తుంది కానీ గబగబ చదివేసి స్వామి చెప్పిన హోంవర్క్ అయిపోయింది అని చెప్పేసి దిండి కింద పెట్టుకుండుకోకండి. మెల్లగా చదువుకొని వచ్చినానికి వచ్చినానికి మధ్యలో ధ్యాన సమయం ఇచ్చేసి చదువుకొని 22 వచ్చినాడే 18 అక్కడ కాబట్టి అప్పుడు పనుకోండి. ఆ దేవుడు మనకి సహాయంగా ఉంటాడు.